నా జీవితంలో విధేయత చూపించి చాలా అద్భుతాలు చూసా. మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి, ఇది కూడా నా జీవితంలో ఇక్కడ అమెరికాలో జరిగిన స్టోరీయే, ఇది రియల్ స్టోరీ మీకు చెప్తాను. అదేంటంటే నేను ఎప్పుడైతే నేను కాలేజ్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో అనుకుంటా, సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నాకు ఒక 10 డేస్ ఆఫ్ వచ్చింది స్కాలర్షిప్ వెకేషన్లో ఉన్నాను. ఆఫ్ వచ్చినప్పుడు నాకు $3,000 స్కూల్ బిల్ కట్టాలి నేను, అంతా కట్టే ఇంకా. సో మా డాడీ ఆల్రెడీ చాలా కట్టారు, కట్టిన తర్వాత ఈ $3,000 స్కూల్ బిల్ ఇప్పుడు ఎలా కట్టాలి ఏంటి, మళ్ళీ అప్పటికే 25 ఇయర్స్ వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ అడిగాం అనుకోండి ఇంకా చిరాగ్గా ఉంది. ఇంకా వెంటనే నేను ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టా, ప్రభువా నువ్వు నన్ను ఇక్కడికి పిలుచుకున్నావు, నువ్వే నాకు సహాయం చేసేది, నువ్వే ఇది చేయాలి. వెంటనే నాకు ఒక ఆఫర్ వచ్చిందండి, మళ్ళీ స్టూడెంట్గా ఉన్నప్పుడే. అదేంటంటే నీకు జాబ్ ఆఫర్ వచ్చింది ఐజక్, అదేంటంటే క్యాంపస్ బయట పనిచేయాలి, క్యాంపస్ బయట పనిచేయి, నీకు గంటకి $25 ఇస్తాను, నెలలో ఈజీగా నువ్వు 3,000 చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదన్నారు. వెంటనే దేవా నీకు స్తోత్రం, నా ప్రార్థన ఆలకించాం. వెంటనే అతను చెప్పింది ఏంటంటే, కాకపోతే బార్లో పనిచేయాలరా నువ్వు అన్నాడు. బార్లోనా, ఏం చేయక్కర్లా, అక్కడ క్యాష్ దగ్గర నుంచో, ఐ ట్రస్ట్ యూ, నువ్వు నాకు క్యాష్ ఇవ్వు, నీకు ఒకటి క్యాష్లో పే చేస్తాను అన్నప్పుడు వెంటనే అది ఇంకా వెంటనే తీసేసుకుందాం రెడీ, నాకు ఎలాగో డబ్బులు కావాలి, కాలేజ్ ఫీజు కట్టుకోవాలి. నేను మా డాడీకి అదే చెప్దామని చెప్పి ఫోన్ చేస్తున్నప్పుడు నాకు దేవుడు అనిపించిన మాట, నువ్వే బైబిల్ కాలేజ్లో ఉన్నావు, నువ్వే వేరే వాళ్ళకి చెప్పే స్థితిలో ఉన్నావు, ఇలాంటిది నువ్వే ఒక దొంగ పని చేసి మళ్ళీ బైబిల్ కాలేజీకి ఫీజు కడతానంటే అది చాలా చిరాగ్గా ఉందని చెప్పి నాకే అనిపించి, మళ్ళీ ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నువ్వే నన్ను ఇక్కడికి నడిపించావు, యు ఆర్ ద వన్ హూ హ్యాస్ టు పే మై స్కూల్ బిల్ అని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఈలోపు నా ఫ్రెండ్స్ కాల్ చేశారు, సియాటిల్లో ఉన్నాను, నీకు ఎలాగో వెకేషన్ ఉంది కదా, ఐల్ బుక్ యువర్ ప్లేన్ టికెట్, కమ్ అన్. సరే రేపు ఉదయం నా ప్లేన్ అని ఇవాళ నైట్ దాకా తెలియదు నా. సరే ప్లేన్ ఎక్కాను, డాలస్లో అంత తొందరగా వర్షం పడదు, నా దరిద్రం కొద్దీ ఆ రోజు ఫుల్ వర్షం పడింది, నా కనెక్టింగ్ ప్లేన్ పోయింది. కనెక్టింగ్ ప్లేన్ పోతే వెంటనే ఎయిర్ హోస్టల్స్ దగ్గరికి వెళ్ళి, ఇలా కనెక్టింగ్ ప్లేన్ మిస్ అయింది, ఏంటంటే ఆవిడ అన్నది ఇంకొక ప్లేన్ ఉంది, కాకపోతే ఈ ప్లేన్లో మొత్తం అన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, ఒకటే ఒక మూల ఒక్క సీట్ ఉంది, కూర్చుంటావా నెక్స్ట్ ప్లేన్లో వెళ్తా, ఎందులో అందులో పడాను, నేను ముందు వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి అని. సరే అని చెప్పి వెంటనే ఆ సీట్ నాకు ఇచ్చి కూర్చోబెట్టారు, ఓ పండు ముసలావిడ పక్కన కూర్చోబెట్టారు తీసుకెళ్ళి. సర్లే ఏదోటి అని చెప్పి ఫ్లైట్ అంతా పడుకున్నా. తర్వాత ఆవిడ నన్ను తట్టి లేపి, దిగిపోయేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోమని నా పక్కన ఉన్న వాళ్ళు చెప్తే ఇలా తట్టి లేపి, యంగ్ మ్యాన్ ఐ డోంట్ నో యువర్ నేమ్, నీ పేరు తెలీదు కానీ ఏమీ తెలీదు, నేను ఎప్పుడు ఇంత క్యాష్ కూడా నా దగ్గర క్యారీ చేయను కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, గాడ్ ఆనర్స్ యువర్ ఒబీడియన్స్ అని చెప్పి $3,000 క్యాష్ నా చేతిలో పెట్టింది. దేవునికి స్తోత్రం చెప్దామని. సో ఇది నేను ఎందుకు చెప్పానంటే, ఆ రోజు నేను ఆ జాబ్ తీసుకొని ఉంటే నాకు డబ్బులు అయితే వచ్చాయేమో కానీ ఐ వుడెంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్. చాలామంది మనం 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్న మనం దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేసే స్థితిలోనికి మనం రావాలి. ఆ రోజు నేను దేవుణ్ణి ఎంతగా కృతజ్ఞత స్తుతులు చెల్లించానంటే కేవలం ధనం గురించి కాదు, కానీ ప్రభువా నేను నిన్ను అనుభవించాను, నా ప్రార్థన ఆలకించే దేవుడు, నీవు నిజంగా ఉన్నవాడువు అనువాడువు, దాట్ ఈజ్ ద రియల్ ట్రైనింగ్ ఫర్ మీ. ఏ రోజైతే నేను విధేయతతో ఒక ముందడిగేశానో, ఏ రోజైతే విధేయతతో, వాళ్ళందరూ అనుకున్నారు నీకు బద్ధకం అందుకే నువ్వు ఉద్యోగం చేయట్లా, నీకు ఇచ్చిన ఉద్యోగం చేయట్లేదు అను, నువ్వు ఏదన్నా అనుకో, నేనైతే మాత్రం బార్లో పనిచేయను, ఏ రకమైన ఇల్లీగల్ పని అసలా చేయను, నేను బైబిల్ కాలేజ్లో ఉన్నాను, పూర్తిగా దేవునికి విధేయత చూపిస్తాను, దేవుడు నన్ను నిజంగా ఇక్కడ పిలిస్తే కనుక ఐల్ బీ రెడీ టు సర్వ్ అని ఏ రోజైతే నేను పూర్తిగా అలా నిర్ణయం తీసుకున్నానో, ఇట్స్ ఎ హార్డ్ డెసిషన్ ఫర్ మీ, తీసుకున్నానో ఆ రోజు దేవుడు నాతో మాట్లాడి దేవుడు నాకు అద్భుతం చేశాడు. మీ జీవితంలో కూడా విధేయత చూపిస్తే తప్పకుండా దేవుని ఆశీర్వాదం, దేవుని అద్భుతాలు మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం చెప్తామా. నా జీవితంలో నేను కష్టతరమైనా కానీ ఒక నిర్ణయం తీసుకొని దేవునికి విధేయత చూపించాను, దేవుడు నన్ను అనుకున్న దానికంటే గొప్ప అత్యధికమైన మేలుతో ఆశీర్వదించాడు. అదేంటో చెప్తాను మీకు, అని అదేంటో చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా పెద్దగా హల్లెలూయా చెప్పొచ్చు. అదేంటంటే నేను యుఎస్లో ఉన్నప్పుడే ఇది, నాకు $3,000 కావాల్సి వచ్చింది. నేను ఒక మిషన్ ట్రిప్స్కి వెళ్ళడానికి నాకు అక్షరాల $3,00,000 కావాల్సి వచ్చింది. ఆ $3,00,000 కావాలంటే ప్రస్తుతమేమో మా డాడీని అడిగితే కొడతారు, మళ్ళీ ఇప్పటికే చాలా కట్టారు. సరే ఇప్పుడు ఏంటి, కానీ నేను వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఒకటే అనుకున్నా, ప్రభువా నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, నువ్వే నాకు సహాయం చేయాలి. కానీ ఆ మిషన్ ట్రిప్కి వెళ్ళాలి, ఈ డబ్బులు కావాలి అని ప్రార్థన చేస్తున్నాను. ఈలోపు నాకు ఒక వారం వెకేషన్ గ్యాప్ వచ్చింది. ఈ వారం వెకేషన్ గ్యాప్లో నాకు కొంతమంది ఫ్రెండ్స్, సెక్యులర్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏం చెప్పారంటే, కాలిఫోర్నియాలో ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది, అది హాలీవుడ్ సెలబ్రిటీస్ ఈవెంట్ జరుగుతుంది, నువ్వు ఖచ్చితంగా అక్కడికి రావాలి, టికెట్స్ నేను తెస్తానన్నారు. అని అంటే
నేను వెకేషనే కదా వెళ్దాము అని అనుకుంటే, సర్లే ఎందుకో నాకు మనసుకి నచ్చక సర్లేండి వద్దులే నేను రాను అన్నాను. అయితే ఏంటి ఐజక్, ఆ రూమ్లోకి వెళ్ళడానికి దాంట్లో హాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా ఉంటారు, చాలా వెరీ హ్యాపెనింగ్ ప్లేస్గా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆ రూమ్లోకి వెళ్ళడానికే $2,500 టికెట్ కట్టాలి. వెంటనే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అన్నారు, ఏంటి దాని గురించి ఆలోచిస్తున్నావు, ఆ 2,500 ఏం పర్లా అది నేను కడతా పర్లేదు వచ్చేసే అన్నాడు. ఏంటి ప్రభువా ఎంత టెంప్టింగ్గా ఉంది ప్రభువా, నిజంగా వెళ్ళమంటావా ఏంటి అని మళ్ళీ దేవుడిని అడిగి, దేవుడిని చెప్పిన మాట ఏంటంటే అన్యజనులకు నీకు పొత్తేలా నువ్వు అటు వెళ్ళడానికి వీల్లేదన్నారు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత వేరే ఫోన్ వచ్చింది నాకు, నువ్వు ఎలాగో వెకేషన్లో ఉన్నావు కదా, ఇక్కడ మేము చర్చ్ ఓపెన్ చేసాం, అక్కడ వచ్చి నీ టెస్టిమనీ చెప్పు అని ఫ్లైట్ టికెట్స్ నేనే ఇస్తానన్నా. మళ్ళీ ఈలోపు వీళ్ళు ఫోన్ చేశారు, ఏం నువ్వు ఫ్లైట్ టికెట్ గురించి ఆలోచిస్తున్నావా, నీ ఫ్లైట్ టికెట్ నేనే ఇస్తా, పార్టీకి కావాల్సిన బిల్లు నేనే ఇస్తా, హోటల్ నేనే ఇస్తా, నువ్వు ముందు వచ్చేసే అన్నారు. ఏంటి ప్రభువా ఏది ఏంటిది ఏంటిది అని ఆలోచించేటప్పుడు, కానీ దేవుడు నాతో ఆ రోజు స్పష్టంగా మాట్లాడింది ఏంటంటే అన్యజనులకు నీకు పొత్తేలా విధేయత చూపించినప్పుడు మాత్రమే అద్భుతాన్ని చూస్తామని ఎప్పుడైతే చెప్పారో నాకు అటు వెళ్ళక. నేను వెంటనే చెప్పేశాను, మీరు ఎంత ఇచ్చినా నేను అటు రానండి, నాకు వద్దు, ఇంకా అయిపోయింది, ఇంకా దాంతో మాట్లాడదాన్ని క్లోజ్ చేసిన వెంటనే నేను రేపు చర్చ్కి వెళ్ళాల్సింది. ఈరోజు ఈవినింగ్ దాకా నాకు తెలియదు నాకు ఫ్లైట్ రేపు మార్నింగ్ 7 కని. సరే రేపు మార్నింగ్ ఫ్లైట్ పరిగెత్తుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా డాలస్లో ఎప్పుడు వర్షం పడదు, ఆ రోజు కుంభ వర్షం పడింది, నా ఫ్లైట్ పోయింది, కనెక్టింగ్ ప్లేన్ అయిపోయింది. పోతే వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు ఇలా కనెక్టింగ్ ప్లేన్ మిస్ అయిందంటే, ఏం పర్లేదు మిమ్మల్ని ఇంకొక ప్లేన్లో పెడతాంలేండి, ఏం వర్రీ అవ్వకండి, ఏం డబ్బులు కట్టక్కర్లేదు, దేవునికి స్తోత్రం అనుకున్నాగానే వెంటనే ఆవిడ వచ్చి అంది, మొత్తం ఫ్లైట్ అంతా ఫుల్ అయిపోయింది, ఒకే ఒక్క సీట్ ఉంది, కూర్చుంటావా? సర్లే ఇందులో అందులో పడేయండి నేను అర్జెంట్కి వెళ్ళాలి. సరే దాంట్లో కూర్చోబెట్టారు, ఓ పండు ముసలావిడ పక్కన కూర్చోబెట్టారు తీసుకెళ్ళి. సరే అని చెప్పి రాత్రి నిద్రలో ఫుల్గా నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత ఇంకొక 10 నిమిషాల్లో మా ల్యాండింగ్ ఉందనగా కరెక్ట్గా నా పక్కన ఆ ముసలావిడ నన్ను తట్టి లేపి, యంగ్ మ్యాన్ ఎవరినొస్తుందో నాకు తెలీదు, దేవుడు నువ్వు చూపించిన విధేయతని కనపరచబోతున్నాడు అని, నేను ఎప్పుడు ఇంత డబ్బులు నేను తీసుకురాను అని $3,000 క్యాష్ నా చేతిలో పెట్టింది. ఎప్పుడైతే నువ్వు విధేయత చూపిస్తావో అప్పుడే ఆశీర్వాదం పొందుకుంటావు. నాకు డబ్బులు వచ్చినందుకు ఆ రోజు సంతోషించలేదు, కానీ నేను నా దేవుడు నా ప్రార్థన ఆలకించి నిజముగా ఉన్నవాడు అనువాడు, నేను పూజించే దేవుడు నిజముగా ఉన్నవాడు అనే ఆయన శక్తిని పొందుకున్నాను, ఆయన ఉన్నాడనే శక్తిని నేను అనుభవించగలిగాను. ఆ స్థితిలోకి ప్రతి ఒక్కరు రావాలనేదే నా ఆశ. ఈరోజు ఆ మాట చెప్పడానికి, ఆ ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి కూడా అదే కారణం. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న మనము, నాకు ఏ విధంగా అయితే దేవుడు సహాయం చేసి ఆయన్ని నేను అనుభవించగలిగానో, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని అనుభవించి వెళ్ళేవారిగా ఉండాలి, ఆయన శక్తిని పొందుకొని వెళ్ళేవారిగా ఉండాలి. నిజముగా ఉన్నవాడు అనువాడు అని నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం బయటికి వెళ్ళి ప్రకటించే వారంగా ఉండాలనేదే నా ఆశ. ఆమేన్.